ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు కృపావార్త సమయం. ఈ నూతన దిన శుభములు మనకందరికీ కలుగునుగాక. ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త కీర్తనల గ్రంథము 46వ కీర్తన 10వ వచనము. ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి. అన్యజనులలో నేను మహోన్నతుడనగుదును, భూమి మీద నేను మహోన్నతుడనగుదును. దేవుడిచ్చిన ఈ కృపావార్తను బట్టి దేవునికి వందనములు. ఈ కీర్తన మనకందరికీ సుపరిచితము. అంతేకాకుండా ఈ వచనం అంటే కూడా చాలామంది ఇష్టపడతారు. చాలామంది ఈ యొక్క వాక్యమును విన్నప్పుడు ఎంతో ధైర్యమును పొందుకుంటారు, ఎంతో ఆదరణను పొందుకుంటారు. ఎందుకంటే మనం ఎన్నో సమస్యలలో, కష్టములలో, బాధలలో ఉన్నప్పుడు మనము ఊరికే ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు. ఎర్ర సముద్రమునకు ఎదురుగా నిలబడిపోయినటువంటి ఇశ్రాయేలీయులు దారి తెలియక ముందు సముద్రము, వెనకాల ఫరో సైన్యము ఉన్న పరిస్థితులలో కూడా వారు ఎంతో దిగులు పడి, ఎంతో భయపడి, మరి దేవునికి మొరపెట్టి, ఆ తర్వాత మోషె పైన సణుగుకొని, ఎంతో క్లిష్ట పరిస్థితులలో వాళ్ళు ఉన్నప్పుడు ఒక ఆదరణ దేవుడిచ్చాడు. ఆ ఆదరణ ఎలాగంటే మోషతో మాట్లాడిన దేవుడు, మీరు సాగిపోవుడి అని జనులతో చెప్పుమని చెప్పాడు, మీ కర్రను చాపమని చెప్పాడు. ఈ విధంగా చాలా సింపుల్గా ఎంత గొప్ప అద్భుత కార్యం జరిగిపోయిందో మనము తలంచినప్పుడు మనం ఎంత కృతజ్ఞులమై ఉంటాము, దేవునికి ఎంతగానో కృతజ్ఞత చెల్లించగలము అనుకుంటాము. ఇది ఇశ్రాయేలీల మధ్యలో జరిగిందిలే, ఇది ఇశ్రాయేలీల జీవితంలో జరిగిందిలే అని. కానీ మన జీవితంలో కూడా ఎన్నో విధాలుగా ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు దేవుడు మనకు చేస్తున్నాడు. అనేక మార్లు ఎంతో భయంకరమైనటువంటి ఆపదల నుంచి దేవుడు మనల్ని తప్పిస్తూ ఉంటాడు. చాలా గొప్ప ప్రమాదము నిమిషంలో, త్రుటిలో మనకు తప్పిపోయినటువంటి పరిస్థితిని మనం ఆలోచించినప్పుడు దేవుడు ఎంత గొప్పగా మనల్ని కాపాడాడో మనము గమనించి మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాము. అయితే ఇవన్నీ జరిగినప్పుడు మనం చాలాసార్లు మర్చిపోతూ ఉంటాము. కానీ దేవుని యొక్క కృప ఎంత అత్యధికంగా ఉన్నదో మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఈ కీర్తన 46వ కీర్తన, ఇది కోరహు కుమారులది అని వ్రాయబడింది. అయితే వారు పాడారు, కానీ ఇది రాసినది హిస్కియా, రాసిన హిస్కియా అని చెప్తారు. అయితే మొట్టమొదటి వచనమే మనకెంతో ఆదరణనిచ్చేటువంటి వచనము. దేవుడు మనకు ఆశ్రయమును, దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన మనకు ఆశ్రయము, మనకు దుర్గము. అంతేకాదు ఆయన ఆపత్కాలంలో అంటే మనము ఆపదలలో ఉన్నప్పుడు, క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు, భయంకరమైన సమస్యలలో కానీ లేదా అపాయంలో కానీ ఉన్నప్పుడు, ఏది ఇంకా మనకు ఏ దారి లేదు అని అనుకున్న పరిస్థితులలో దేవుడు మనకు తోడై మనల్ని కాపాడేటువంటి దేవుడు, ఆదుకొనే దేవుడు, మనకు సహాయం చేసే దేవుడు. ఈ లోకంలో మనం జీవిస్తున్న సమయంలో మనము అనేకమైన పోరాటాలు చేస్తూ ఉంటాము. మన ఉద్యోగ జీవితంలో ఒక పోరాటం ఉండవచ్చు, కుటుంబ జీవితంలో పోరాటం ఉండవచ్చు, అనారోగ్యం వలన జరిగే పోరాటం కావచ్చు. ఏదైనప్పటికీ కూడా దేవుడు మన పక్షాన పోరాటం చేసే దేవుడై ఉన్నాడు. యుద్ధము యెహోవాదే అని అనేక చోట్ల దేవుడు రాస్తూ ఉన్నాడు, దేవుడు చెబుతూ ఉన్నాడు, ఆయన మనకు అభయం ఇస్తూ ఉంటున్నాడు. మరి అలాంటి అభయాన్ని పొందుకున్నటువంటి మనము ఈ లోకంలో ఎన్ని భయంకరమైన పరిస్థితులలో ఉన్నప్పటికీ దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అన్న విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోరాదు. భౌతికంగా మనము అనేకమైన సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నప్పుడు దేవుడు మనకు తోడయిండి, మరి మన యొక్క సమస్యలను నెమ్మది పరుస్తాడు, నిమ్మల పరుస్తాడు. ఏ విధంగా అయితే పేతురు ఇంకా ఇతర శిష్యులతో కలిసి నావలో వెళ్తున్నప్పుడు ఒక గొప్ప తుఫాను చెలరేగినప్పుడు ప్రభువు దానిని నిమ్మళం చేశాడు. ఒక్కసారిగా నిశ్శబ్దమైపోమని సముద్రానికి, గాలికి ఆజ్ఞ ఇచ్చినప్పుడు అదంతా నిమ్మళమైపోయింది. వారు ఎంతో ఆశ్చర్యపోయారు, భయపడ్డారు కూడా. ఈయన ఎవరో అని భయపడ్డారు, గాలి సముద్రము కూడా ఈయనకు లోబడుతున్నవే అని భయపడ్డారు. మరి మన జీవితాలలో కూడా ఈ లోకంలో భౌతికంగా ఉన్న సమస్యలు, భౌతికంగా ఉన్నటువంటి పోరాటాలను సద్దుమణిగేలా చేసేది మాత్రమే కాదు, కానీ మన ఆత్మీయ జీవితంలోనూ మన ప్రాణము, మన శరీరము, మన ఆత్మ ప్రతి
రంగంలో ప్రతి విషయంలో కూడా దేవుడు మనకు తోడై ఉండి మన జీవితంలో ఉన్నటువంటి అలజడులను తగ్గించి, మన అలజడులను అంతా తీసివేసి, ఆందోళనను తొలగించి మనలను నెమ్మదిపరిచేటువంటి దేవుడు. అందుకే ప్రవక్త నేష అంటున్నాడు కదా, ఎవని మనస్సు ఆయన మీద ఆనుకుంటుందో వానికి దేవుడు పూర్ణ శాంతి కలుగజేస్తాడు అని. నిజమే, మనం ఆయన పైన ఆనుకున్నట్లయితే ఆయన మనలను పూర్ణ నెమ్మది, పూర్ణ శాంతి కలిగేలాగా చేస్తాడు. మరి ఎంత శాంతి అనేది లేకపోతే పేతురు ఇద్దరు సైనికుల మధ్యలో చైన్లలో, అంటే చైన్ గొలుసులతో బంధించబడినటువంటి సంకెళ్లతో బంధించబడి ఉన్నప్పటికీ కూడా వారి మధ్యలో ఎంతో చక్కగా నిద్రిస్తున్నాడు. ఎందుకని? ఎందుకంటే పేతురు దేవునిపైన ఆధారపడి ఉన్నాడు, దేవునిపైన ఆనుకొని ఉన్నాడు. అదేవిధంగా పౌలు, శీలలు అంత గాయాల పాలయ్యారు, అంత అవమానపరచబడ్డారు, అంత భయంకరమైన శిక్షకు లోనై మరి చెరసాలలో వేయబడి కాళ్లకు బొండ బిగించినప్పుడు వారు స్తుతిస్తూ కీర్తనలు పాడుతూ ఉన్నారు, పాటలు పాడుతూ ఉన్నారు. ఎంత భయంకరమైన పరిస్థితి! కాళ్లకు బొండ వేయడం అనేది చాలా భయంకరమైన పరిస్థితి. మనము కదలకుండా కాసేపు కూర్చుంటేనే ఎంతో ఇబ్బంది పడతాము, శరీరము సహకరించదు, కదలడానికి వీలు లేని పరిస్థితులలో కాళ్ళు పట్టుకుపోతాయి, మరి లేవడానికి చేత కాదు. ఎంత భయంకరమైన పరిస్థితి, కేవలం ఊరిక కూర్చున్నందుకే. కానీ వారికి కాళ్ళకు బొండ వేస్తే కదలలేరు, మెదలలేరు. ఇంకా వారి అదర్ ఇంకా మిగతా విషయాల గురించి మనము లోతుగా ఆలోచిస్తే ఎన్ని సమస్యలు ఉంటాయి. ఆ చెరసాల భయంకరమైన చెరసాల, ఆ చెరసాలలో అనేకమైనటువంటి అసౌకర్యాలు ఉంటాయి, పురుగులు తిరుగుతూ ఉంటాయి, ఎలుకలు తిరుగుతూ ఉంటాయి. అంత భయంకరమైన పరిస్థితులలో కూడా వారు తమ యొక్క గాయాలను కానీ తమ యొక్క పరిస్థితిని కానీ లెక్క చేయకుండా వారు దేవునికి కీర్తనలు పాడుతూ దేవుని స్తుతిస్తూ ఉన్నారు. మధ్యరాత్రి వేళ అది కూడా వారికి అలసటతో నిద్ర రాలేదు, గాయాలతో ఒక్కొక్కసారి గాయాల పాలన పడినప్పుడు మనకు తెలియకుండానే ఒక్కొక్కసారి నిద్ర పడుతుంది. కానీ వారు ఆ విధంగా నిద్రపోకుండా దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నారు. అంత గొప్ప ప్రశాంతమైన జీవితం వారికి, ఆ పరిస్థితి వారికి ఎందుకు కలిగిందంటే వారు దేవునిపైన ఆనుకొని ఉన్నారు కనుక. దేవుడు చెప్తున్నాడు, మీరు ఊరుకోండి, మీరు సైలెంట్గా ఉండండి, మీరు ఏమీ చేయకండి, మరి నెమ్మదిగా ఉండండి. నేను చేస్తాను పనులు, నేను మీ పక్షాన యుద్ధం చేస్తాను, మీ కొరకు నేను పని చేస్తాను అని దేవుడు చెప్తున్నాడు. ఆయన అంటున్నాడు, అన్యజనులలో నేను మహోన్నతుడనగుదును, భూమి మీద నేను మహోన్నతుడనగుదును. మరి మన హృదయాలలో మనం ఆయనను ఎంత గొప్పగా, ఎంత ఉన్నతంగా మనం హెచ్చిస్తున్నామో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద ఆయన హెచ్చించబడుతూ ఉన్నాడు, ఆయనను ఎంతోమంది ఆరాధిస్తూ ఉన్నారు, ఎంతోమంది ఆయన పట్ల నమ్మకం, విశ్వాసం కలిగినటువంటి వారు ఉన్నారు. ఆయన మన ఆరాధనకు అర్హుడు, ఆయన మన ప్రార్థనలకు, మనము ఆయనను హెచ్చించడానికి, మన స్తుతులకు ఆయన పాత్రుడు, స్తోత్రార్హుడు ఆయన. అలాంటి గొప్ప దేవుణ్ణి మనము ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉన్నాము, ఆయన కీర్తిని మనము పొగడవలసిన వారమై ఉన్నాము. కనుక మనము నిత్యము ప్రార్థిద్దాం, మనము ఆయన సన్నిధిలో ఉన్నాము అని జ్ఞాపకం చేసుకుందాం. అందుకే ఆయన చెప్తున్నాడు ఊరుకోండి అని. మనము ఊరికే ఉండడం వల్ల మనము అనేకమైన మేలులను పొందుకుంటాము. మన ప్రయత్నాలు చేయొద్దు, ఎందుకంటే ఒక్కొక్కసారి మన ప్రయత్నాలు ఫెయిల్ అవుతాయి. మనము ఏదో చేయాలనుకుంటాం, కానీ అది ఆయన చిత్తం కాకపోతే అది ఫెయిల్ అయిపోతుంది. దేవుని యొక్క చిత్తం ఉంటే దేవుడే మనల్ని ప్రేరేపించి చేపిస్తాడు. అయితే మనం ఏం చేస్తామంటే ఒక్కొక్కసారి మన ఆలోచనలు చేస్తాము. మనము ఈ పరిస్థితిలో నేను ఇది చేస్తే బాగుంటుంది, ఈ పరిస్థితిలో నేను ఫలానా వాళ్ళను సహాయం అడిగితే బాగుంటుంది, ఈ పరిస్థితిలో నేను ఫలానా వాళ్ళ దగ్గరికి వెళ్తే బాగుంటుంది, మనం ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుందని ఎన్నో ఆలోచనలు చేస్తాం. అయితే దేవుని యొక్క ఆలోచనలు డిఫరెంట్గా ఉంటాయి. మన ఆలోచనలకి, ఆయన ఆలోచనలకు చాలా భేదం ఉంటుంది. మన ఆలోచనలు, ఆయన ఆలోచనలు ఆకాశానికి భూమికి ఎంత వ్యత్యాసం, ఎంత దూరం ఉందో అంత దూరంగా, అంత ఉన్నతమైనటువంటిగా ఉంటాయి. మరి మనము ఆయన పైన నమ్మకం ఉంచితే
ఆయన తన యొక్క ఉన్నతమైన ప్రణాళిక చొప్పున, ఉన్నతమైన ఆలోచనల చొప్పున ఆయన మన జీవితంలో సమస్త కార్యములను చేస్తాడు. మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా ఆయనపైన ఆధారపడి నెమ్మదిగా ఉంటూ ఆయనపైన మాత్రమే ఆధారపడి జీవించగలిగితే దేవుని యొక్క కార్యములను మనం చూడగలుగుతాము, దేవుని యొక్క గొప్ప కార్యములను చూడగలుగుతాము. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి, ఆయనే భూమి మీద నాశనములు కలగజేయవాడు, యుద్ధములను మాన్పువాడు, విల్లు విరుచువాడు, బల్లెమును తెగనరుకువాడు, యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయవాడు ఆయనే. ఆయన మనకు తోడైనాడు. అలాంటి గొప్ప దేవుడు, సైన్యములకు అధిపతి యెహోవా, ఆయన మనకు తోడైనాడు, మనకు ఆశ్రయమై ఉన్నాడు, మనకు దుర్గమై ఉన్నాడు. కనుక మనము ఆయనపైన మాత్రమే ఆధారపడదాం. దేవుడి కృపావతను దీవించునుగాక. అత్యున్నత సింహాసనంపై ఆశ్రయమైనటువంటి దేవ, ఎంతో ఉన్నతమైనటువంటి దశలో నీవు ఉన్నప్పటికీ తండ్రి, దీన మనస్సు కలిగినటువంటి వారి దగ్గర నివసిస్తానని చెప్పిన దేవ, నీకు స్తోత్రములు. మా తండ్రి దేవ, మేము నీపైన ఆధారపడితే నీవు మాతో ఉంటావు. ప్రభా, మేము నిన్ను ఆనుకొని ఉంటే మా జీవితాలలో మాకున్నటువంటి పరిస్థితులను నెమ్మదిపరుస్తావు, మా ఆందోళనను తీసివేస్తావు, మా అలజడిని తీసివేస్తావు తండ్రి. మేము నీ ఆశ్రయమును మేము పొందుకుంటే మా హృదయంలో ఉన్నటువంటి ఆందోళన అంతటిని కూడా మీరు తొలగించి మా హృదయాలను నీ వైపుకు ఆకర్షిస్తావు తండ్రి. నీకు వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభా. నీపైన మేము ఆధారపడి నిన్ను నమ్మి జీవించడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాము. అవును తండ్రి, మా పక్షాన యుద్ధం చేసే దేవుడవు నీవే. నీవు సైన్యములకు అధిపతియగు యెహోవా దేవుడవు తండ్రి. ప్రభా, మాకు తోడైన దేవుడవు తండ్రి, మాకు ఆశ్రమైన దేవుడవు. నీకు వందనములు స్తోత్రములు. నీవు చేసిన కార్యములను మేము చూడగలిగేలాగా మా కన్నులను తెరవమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ లోకంలో ఎన్ని కార్యాలు జరుగుతున్నాయి, మా జీవితాలలో ఎన్ని కార్యములు జరుగుతున్నాయి, వీటన్నిటి కూడా మేము గమనించి మేము ఆరాధి అంటే మేము వాటిని ధ్యానించినట్లయితే తండ్రి, మేము నీ సన్నిధిలో నిత్యము ప్రశాంతంగా ఎలాంటి ఆందోళన లేకుండా ఉండగలుగుతాం ప్రభా. మా కష్ట పరిస్థితుల్లో కూడా, మా క్లిష్ట పరిస్థితులలో కూడా, మాకున్న అనారోగ్యంలో అయితేనేమి, మాకున్నటువంటి సమస్యల్లోనైతేనేమి, కష్టంలోనైతేనేమి, మేము నెమ్మది కలిగి ఉండగలుగుతాము తండ్రి. నీపైన మాత్రమే ఆనుకొని ఉండగలుగుతాం తండ్రి. నీకు వందనములు చెల్లించుకుంటున్నాము. మాకు తోడైన దేవా, నీకు స్తోత్రములు తండ్రి. ఈ దినమంతయు మాకు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాము. ఈ పందల కడ నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలు ఆలకించమని వేడుకుంటున్నాము. మా తండ్రి దేవ, మా ప్రయాణములలో క్షేమమును భద్రతను అనుగ్రహించండి. మేము నడుచుచున్న ప్రతి స్థలంలోనూ మీరు మాకు తోడై ఉండమని వేడుకొంచున్నాము తండ్రి. అనేకమైన ప్రమాదములు ఆపదలు పొంచి ఉండగా మీరు మమ్మల్ని కాపాడుతూ ఉన్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు. నీ దేవదూతలను ఉంచి మా కాళ్లకు మా పాదములకు రాయి తగులకుండా ఎత్తి పట్టుకునే దేవుడవు తండ్రి. తండ్రి ప్రభా, ఎంతో అద్భుతమైన ప్రణాళిక నీవు కలిగి ఉన్నావు మా ప్రభా తండ్రి. మా పట్ల నీకున్నటువంటి గొప్ప ప్రణాళికను బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. ఆ ప్రణాళిక చొప్పున మేము జీవించడానికి ప్రభా, నీ సన్నిధిని ఎరిగి నిన్ను ప్రార్థించి తండ్రి, మా పట్ల నీకున్నటువంటి ఆ ప్రణాళిక ఏదో తెలుసుకొని ఆ విధంగా మేము జీవించగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మా ప్రభా, విద్యార్థులను దీవించండి, వారికి చక్కటి జ్ఞానం అనుగ్రహించి ఉన్నత స్థితికి వారిని తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాము. వివాహ ప్రయత్నం సఫలం చేయండి తండ్రి. సంతానం కొరకు ఎదురు చూస్తూ ఉన్నటువంటి బిడ్డలను, ప్రార్థిస్తున్న బిడ్డలను మీరు దీవించండి ప్రభా. వారిపైన నీ యొక్క కృప కుమ్మరించమని వేడుకొంచున్నాము. దర్శించండి, పునరుత్థాన శక్తిని దయచేసి ప్రభా, వారికి చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నిరుద్యోగులను దీవించి తండ్రి, వారికి కావాల్సినటువంటి మార్గం చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. నైనా వారి ఎదుట అనేకమైన ద్వారములను తెరవండి తండ్రి. ఎంతోమందినైనా ఆర్థికంగా వెనుకబడి ఇబ్బందుల పాలవుతూ, అత్పుల పాలవుతూ, ఎంతో బాధపడుతూ, నిరాశ నిస్పృహలకు కృంగి ఉన్నటువంటి నిరాశ నిస్పృహలతో ఉన్నటువంటి వారు, కృంగి ఉన్నటువంటి వారు, వారిని మీరు దయతో వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా, మీరు సహాయం చేసే దేవుడు అంటున్నారు, దయ చూపమని వేడుకుంటున్నాము. మా తండ్రి దేవ, గర్భిణీ స్త్రీని ఆశ్రయించండి, వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చక్కటి ఆరోగ్యకరమైన శిశువుని అనుగ్రహించండి దేవా ప్రభా. నేడు ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి.
వృద్ధులను చిన్నారులను ఆశ్రయించి వారిని కాపుదలలో భద్రంగా కాపాడము. అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని స్వస్థపరచము నాయన. ముఖ్యంగా భయంకరమైన వ్యాధులు, క్యాన్సర్ వ్యాధులు, మరి కిడ్నీ వ్యాధులు, లివర్ వ్యాధులు, గుండె జబ్బులు, లంగ్ ప్రాబ్లమ్స్ తండ్రి, మరి బ్రెయిన్ ప్రాబ్లమ్స్, ఇంకా అనేకమైన సమస్యలు తండ్రి. ఓ ప్రభా తండ్రి, ఎంతోమందినైనా మందులు కూడా లేనటువంటి భయంకరమైన వ్యాధులతో బాధపడుతున్నటువంటి పరిస్థితులలో ఉండగా తండ్రి మీరు దయ ఉంచండి, వారిని అందరినీ కూడా స్వస్థపరచమని వేడుకొంచున్నాము ప్రభా. అనారోగ్యం చేత, ఆ అనారోగ్యం వల్ల కలుగుతున్న బాధ చేత ఎంతోమంది కృంగిపోతున్నారు ప్రభా తండ్రి, ఆదరణ లేని పరిస్థితులలో ఉన్నారు. దయవుంచి సహాయం చేయండి నాయన ప్రభా, వారికి కావాల్సినటువంటి ఆదరణ దయచేయండి, స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాము. కుటుంబాలలో శాంతిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నిరీక్షణ కలిగి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మా ప్రభా, ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి దేవా. మరి ఇజ్రాయెల్ దేశంను జ్ఞాపకం చేసుకోనండి. అక్కడ జరుగుతున్నటువంటి యుద్ధమును గురించి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. మీరు జోక్యం చేసుకొని ఆ యుద్ధము త్వరగా రూపు మాసిపోయినట్లుగా సహాయం చేయండి తండ్రి. వారికి చక్కటి జ్ఞానం అనుగ్రహించమని వేడుకొంచున్నాం ప్రభా తండ్రి. యూదులు త్వరగా నిన్ను అంగీకరించినట్లుగా కృప చూపించండి ప్రభా తండ్రి. మరి యెరూషలేమును జ్ఞాపకం చేసుకునండి. వారి ప్రాకారములలో నెమ్మదిని, వారి నగరులలో క్షేమమును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా ఎక్కడెక్కడైతే యుద్ధ వాతావరణం ఉన్నదో అక్కడంతా కూడా మీరుండి ఆ పరిస్థితులన్నింటినీ సరిచేసి ప్రభా మీరు జోక్యం చేసుకొని శాంతిని సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించున్నాయన ప్రభా. నిన్నెరగని ప్రజలు ఎంతోమంది ఉన్నారు, వారందరినీ కూడా మీరు ఆకర్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి, రాబోయే ఎన్నికలను గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. నాయన ప్రతి విషయంలో కూడా మీరే సహాయం చేసి మీరు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వమే వచ్చినట్లుగా కృప చూపించమని వేడుకొంచున్నాము. మా దేశంను, రాష్ట్రంను పరిపాలిస్తున్న పరిపాలకులను, అధికారులను, ఉద్యోగులను దీవించి ప్రతి ఒక్కరూ నీతి నిజాయితీలతో పనిచేయడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాము ప్రభా. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను తొలగించండి. అనారోగ్యం, అస్వస్థతలను తొలగించండి తండ్రి ప్రభా. అశాంతిని తొలగించండి ప్రభా. సంతోషంగా మేము నీ యొక్క సేవలో ఉండునట్లుగా తండ్రి, విజ్ఞాపన ప్రార్థనలో పాల్గొన్నట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా, నేడు బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, ఎన్నో గొప్ప సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా కావలసిన విడుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా ప్రార్థనలు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.